రత్నం తెలుగు ఫిల్మ్ రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బలెం వేన్మాధు సినిమాని ఇడివి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల ఏడు సెకండ్లు యూఏ సర్టిఫికేటు ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున విడుదలైంది ఈ సినిమాలో తల నరికేటువంటి సన్నివేశం మురళీ శర్మ తల నరికే సన్నివేశం ఉన్న యూఏ వచ్చింది అవి యూఏ ఎందుకు ఇస్తున్నారు ఏ ఎందుకు ఇస్తున్నారు యూఏ ఎందుకు ఇస్తున్నారు కొన్ని సినిమాలకు అర్థం కాదు ఈ సినిమా ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి లాస్ట్ సన్నివేశం చూసిన తర్వాత ఎంత బ్లడ్ని ఇది చేసినా కూడా తల నరికేటువంటి సన్నివేశం ఉంది కాబట్టి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం కానీ జీఎస్ అట్వేట్ వచ్చింది సినిమాల్లో కొన్ని సినిమాలు వేరే ఆ పురుషుల్లో పుణ్య పుణ్య పురుషులు వేరే అన్నట్టుగా రత్నం అనే సినిమా నిజంగా వజ్రం లాంటి సినిమా చాలా అద్భుతమైన ఎమోషన్స్తో ఒక ప్రయోగం చేశాడు హరి అటువంటి ఫేమస్ డైరెక్టర్ అయిన మరి అద్భుతమైన సినిమా సో ఇతను ఒక ఎమ్మెల్యే దగ్గర పన్నీర్ సెల్ అనే ఎమ్మెల్యే దగ్గర సముద్రకాని ఆ పాత్ర పోషించాడు సమర్థవంతంగా అతను దగ్గర ఒక వేష్య అతన్ని కొట్టిస్తుంటే ఓ చిన్న బాలుడు ఆమెని పొడిచేసి అతను రక్షిస్తాడు రక్షించిన కృతజ్ఞత చిన్నప్పటి నుంచి అతను జైలుకు వెళ్ళి వెళ్ళిన తర్వాత అతన్ని తీసుకొచ్చి చీరదీసి ఎమ్మెల్యే తన మనిషిగా అతన్ని పెంచుకుంటాడు ఆ వ్యక్తి రత్నం ఆ తర్వాత అతను అనుకోకుండా ఒక దగ్గర రోడ్డు మీద ఒక అమ్మాయిని చూసి మోహించడానికి మనం అనుకుంటాము కానీ గౌరవించడానికి తర్వాత తెలుస్తుంది మనకి కొంచెం ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో చూసినట్టుంది అమ్మాయిని అనుకుంటాడు తీరబోతే ఆ అమ్మాయి ప్రియా భవానీ శంకర్ అద్భుతమైన నటి చూడ్డానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది ఆమె అతని మదర్ లాగా ఉంటుంది అన్నది సెంటిమెంట్ యోగిబాబు ఒక గ్రౌడీ పాత్రను పోషించాడు గౌతమ్ మేనన్ వాసుదేవన్ ఆయన ఒక చిన్న అతిథి పాత్ర పోషిన అద్భుతంగా రెండు రెండు సన్నివేశాలు అద్భుతంగా యాక్ట్ చేశాడు హరి గోపాలకృష్ణన్ మరి డైరెక్టర్ రైటర్ స్క్రీన్ప్లే అతని సినిమాలు అన్నీ కూడా యముడ్ లాంటి సినిమాలు సూపర్ హిట్లు ఉన్నాయి సో కార్తికేయన్ శాంతనం తర్వాత జీ స్టూడియోస్ కలిపి మళ్ళీ ఇన్వినియో ఆర్జిన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పీ మ్యూ మ్యూజికల్ ఇందులో చెబుతున్నా అనే పాట ఒకటి బాగుంటే చాలా బాగుంటుంది లిరికిస్ట్ వచ్చేసి మనకు శ్రీమణి వివేక తర్వాత ఎం సుకుమార్ అని వచ్చే సినిమాటోగ్రఫీ టిఎస్ జే వచ్చే ఎడిటరు దిలీప్ సుబ్బరయ వచ్చేసి యాక్షన్ డైరెక్టర్ ఇంకా చాలామంది పీటర్ హెన్స్ లాంటివి ఇంకా ముగ్గురు సంగీతం యాక్షన్ డైరెక్టర్స్ ఈ సినిమాకు ఉన్న పనిచేశారు సో ఓవరాల్గా రత్నం సినిమా ఒక ప్రయోగం అని చెప్పాలి ఎట్లా అంటే హీరోయిన్ లేకుండా ప్రియాభవాని శంకర్ని తల్లిలాగా ఊహించుకునేటువంటి ఒక అర్ధైన పాత్రతో సినిమా అంతా యాక్షన్ ఓరియంటెడ్గా సాగుతుంది తర్వాత తన పరిణామ క్రమంలో అతను ఒక జాగాని మురళీ శర్మ ఆక్రమించుకుంటే ఆ జాగా అయినటువంటి విజయ్ కుమారు ఆయన కుమారుడైన జయప్రకాష్ ఆయన భార్యైనటువంటి తులసి ఆయన ప్రియా భవానీ శంకర్ల కుటుంబంలోకి రక్షణ కవచం లాగా విషాలు వచ్చి ఏ రకంగా కాపాడాడు అన్నది కథ సో చివరి ఆఖరికి ఏం జరిగింది అనేది కాంప్రమైజ్ అయిదామని చెప్పి ముందు వీళ్ళు ఒకసారి అనుకుంటారు వాళ్ళు ఒకసారి అనుకుంటారు వీళ్ళున్న ఈ హీరోయిన్ అన్నప్పుడేమో హీరో ఒప్పుకోడు హీరో అన్నప్పుడేమో హీరోయిన్ ఒప్పుకోదు అది కొంచెం తిరికాగా సాగినా కూడా సెంటిమెంట్ ఏదైతే మదర్ సెంటిమెంట్ కొట్టాడో అది మాత్రం మన గంట తడి పెట్టేస్తుంది అద్భుతమైన సెంటిమెంట్ పండింది రత్నం సినిమాలో సో జనరల్లీ విశాల్ సినిమాలు అంటే మనకు కోటి వన్ కోటి టూ ఆ తర్వాత మనకి ఇంకా చాలా సినిమాలు ఆయన గుర్తుకొస్తాయి చాలా చాలా మంచి సినిమాలు పొగరు అలాంటి సినిమాలు ఎన్నో చేసి ఉన్నాడు ఆయన సో ప్రేమ సామ్రాజ్యం సినిమాతో పరిచయమైనటువంటి విషయాలే స్టార్టింగ్ చూస్తే హీరోలాగా ఎవరు అనుకోరు అంత గ్లామర్ లేని మనిషిగా ఉంటాడు కానీ చాలా ప్రతిభావంతుడు అందులో ఈ సినిమాలో అయితే అసలు గ్లామర్ అన్నది ఈ మచ్చ కూడా లేదు సో బిరుదు కూడా వేశారు ఈ సినిమాలో సో అతన్ని పచ్చై ఇవ్వని అని అది అక్కడ తమిళ్లో పిలిచేటువంటి దానికి అది వేసి ఇందులో వేశారు టైటిల్ విజయ్ దళపతి లాగా సో అది బాగుంది మన తెలుగు కుర్రాడు అక్కడికి వెళ్ళి సక్సెస్ అయ్యాడు జికే రెడ్డి కుమారుడు అనేది మనం ఆంధ్రులుగా అందరం గర్ణించాల్సిన విషయం అంతే తెలుగు వాళ్ళుగా సో తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల వాళ్ళు ప్రజలు తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆనందపడాలి ఎందుకంటే ఇక్కడ వాడు విశాలు అక్కడ మరి రాజకీయాల్లో కూడా అక్కడ సినీ రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా దిగుతున్నటువంటి మంచి ఫేమస్ నటుడు అయ్యాడు విశాలు సో గ్లామర్ సైడ్ జీరో ఈ సినిమాలో ప్రియాణి భవన్ శంకర్ కాకుండా ఇతను ఇక ప్రియురాలు అనేది లేకుండా ఉండడము ఆ అమ్మాయి ఇతను పెళ్లి చేసుకున్నప్పుడు తప్పు 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 అని అని చెప్పి తన తల్లిలాగా నువ్వు ఉన్నావని చెప్పేసి అంటే పాత పాటన ఫోటోని చూసి ఆ అమ్మ అతను చూసి కరిగిపోయి అని మీద ఏడ్చి అతను అంటాడు ఒకవేళ నేను జైలుకి పోయి లోపలికి అక్కడనే రాకపోయి ఉంటే ఎప్పటికైనా నా నీ కొల్ల పిల్లలు పుడితే నీ కుమారుడు నా పేరు పెడతావా అన్న సీన్లో ఆర్ద్రంగా ఉంటుంది ఇంకో సన్నివేశం యాక్షన్ సన్నివేశంలో వీళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు ఒక బండి పోతుంటుంది స్కూటర్ బండి ఒక బుల్లెట్ బండి లాంటిది బండి పోతుంటుంది అప్పుడు ఇతను తరుము ఒక కులం కొడుతున్నప్పుడు ఆ బండి జారి పడే సన్నివేశము ఇతను చేసింగ్ చేస్తున్నప్పుడు వెనుకకు వచ్చినటువంటి బండ్లను ఆ రోడ్ డివైడర్కి ఒకసారి ఆ కరెంట్ స్తంభానికి రెండుసార్లు కొట్టేటువంటి సన్నివేశాలు స్టార్టింగు ఆలముగారి కొండల్లో ఒక దోపిడి దొంగలు ఏ రకంగా దోచుకున్నార క్రమం ఆ బస్సు పడిపోయినది లోయల పడిపోయింది తర్వాత పోలీస్ అధికారిని ఏ రకంగా గణేష్ని ఏ రకంగా ఇది చేశారు ఆ గణేష్కి ఏం సంబంధము ఆ తర్వాత క్లైమాక్స్లో మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ మదర్ పేరుని తీసుకొచ్చి ఆ మదర్ గురించి మాట్లాడిన పోలీస్ అధికారి ఇతను కొట్టడము ఆ తర్వాత పక్కపక్క బార్డర్స్ తమిళనాడు బార్డరు కర్ణాటక బార్డరు తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఏ రకంగా బార్డర్స్ మీద ఉన్నప్పుడు ఈ బార్డర్ నుంచి ఆ బార్డర్కు ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్కు పోయినప్పుడు పోలీసులకు ఏ రకమైన హద్దులు ఉంటాయి అనేది చక్కగా డిస్కస్ చేసి దాని తగ్గట్టుకో ఎమ్మెల్యే మనిషి అయినటువంటి విషయాలు అంటే రత్నము ఏ రకంగా చేశాడు ప్రియాన్ భవన్ శంకర్ కాపాడే క్రమంలో ఏ చేశాడనేది చూపిస్తారు మనకి మురళీ శర్మ ప్రయాణ పరిచయము చాలా అసహ్య దరిద్రంగా అతను లెట్రిన్ పోతున్నప్పుడు పెద్ద పెద్ద చెడ్డీ వేసుకొని లెట్రిన్ కూర్చొని ఉన్నప్పుడు తమ్ముడు వచ్చి సెటిల్మెంట్ చెప్తాడు అందులోంచి బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత నాడలు కట్టుకుంటూ అక్కడే బయట అందరి ముందు స్నానం చేసుకొని అందరి ముందే బట్టలు కట్టుకుంటూ అతను బయటకు వెళ్తాడు అది ఎందుకు హరి ఇలాంటి డైరెక్టర్ అంతా చెండాలంగా అతను చూపించాడు అర్థం కల అట్లాగే నాకు మూత్రం వచ్చిన ఆత్రం వచ్చిన ఆగదన్న ముందు లేవు బాత్రూమ్ పోస్తుంటాడు ఆ సన్నివేశం కూడా చాలా అసహ్యంగా అనిపిస్తుంది మనకు ఈ రెండు సన్నివేశాలు మినాయించే సినిమాలో మదర్ సెంటిమెంట్ పండించిన తీరు ప్రియాభవన్ శంకర్ని అసలు ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా కనీసం కనుముకులు కూడా చక్కగా చూపించకుండా జాగ్రత్తగా లాంగ్ షార్ట్లోనే చూపించే అమ్మాయిని చాలా అద్భుతంగా వాడుకున్న తీరు అంటే స్త్రీ పాత్ర మీద మంచి గౌరవం తీసుకొచ్చే విధంగా ఆ డైరెక్టర్ పంచుకున్న తీరు తర్వాత విశాల్ ఆమెను చూసిన తీరు ఆమె రక్షణ కోసం బస్సులోంచి దింపి తను వెహికల్ మీదకి వెళ్ళిన తర్వాత ఇంటికి వెయ్యక బాంబు పెట్టేసి ఆ వెహికల్ పెంచే సన్నివేశం వై నుంచి కింద పడ్డే సన్నివేశము ఆ తర్వాత ఇతను ఫైటింగ్ చేస్తూ ఆమెని కాపాడడం చివరాకరణ అన్ని నిధులు చెప్పి నువ్వు నా ఒక ట్విస్ట్ చెప్పి మా అమ్మ వాళ్ళ అన్నవు నువ్వు ఎందుకు నీకు ఇది ఆ పేరు చెప్పేసి ఆ పేరు వాళ్ళ మామ మామ మీ అక్క మీద ఎందుకు నా పగబట్టావు మీ అక్కనే మా అమ్మ అని చెప్పి ఇతను చెప్పడము తర్వాత ప్రియాని భవన్ శంకర్ డబల్ యాక్షన్ ముస్లిం లాగా అందులో కనబడి బతకడానికి వచ్చానని చెప్పి ఫస్ట్ చూపించినట్టు చూపించి మళ్ళీ ఆ తర్వాత మనకి సెకండ్ హాఫ్లో కూడా మనకు ఈమె కూడా ముస్లింలాగా వేసుకొని బురకా వేసుకొని తప్పించుకునే క్రమము ఇవన్నీ కూడా డిఫరెంట్గా అనిపిస్తాయి సన్నివేశాలు ఎక్కడ కూడా చూసిన సన్నివేశాలు లేకుండా రత్నం సినిమాని చాలా సమర్థవంతంగా అరి ఇచ్చిన విధానం చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇందులో ముఖ్యంగా ఏందంటే సినిమా అంటే లవ్ సెక్స్ ఇలాంటి మ్యాటర్ రొమాన్స్ ఇలాంటివి కాకుండా హాస్యం కాకుండా హాస్యం కూడా లేకుండా కేవలం జీవితం ఒక రత్నం అనే వ్యక్తి జీవితంలో ఏమైంది బాల్యంలో ఏమైంది జైలుకి జైలుకెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే మనిషికి ఎదిగాడు ఆ తర్వాత భవన్ శంకర్ని తన తల్లి చూసుకున్నాడు ఆ తల్లి కోరికల్ని తీర్చలేకపోయాను కానీ ఈ తల్లి కోరికలు తీర్చాలని చెప్పి ఆమె నర్సింగ్ చేసి డబ్బులు కట్టలేక ఎంబీబీఎస్లో చేరలేని ఇబ్బందులు ఉంటే మూడు సార్లు వదిలిపెడితే నాలుగోసారి సీట్ వస్తే గవర్నమెంట్ సీట్ వస్తే అక్కడికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఇతను బెయిల్ దొరకని పరిస్థితులు ఉన్నప్పుడు ఇతనికి అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడు రెండోసారి అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడు కూడా ఎంతో కష్టంగా ఫ్లైట్ లే రకంగా తీసుకెళ్లడానికి సన్నివేశాలు ఉద్విగ్నంగా హరి విధానం చాలా ఆకట్టుకుంటుంది అట్లాగే స్టార్టింగ్ జరిగినటువంటి ద్వారోపిడిని చివరాకర్కి మళ్ళీ కథలో ఏ రకంగా లింక్ చేశాడు అన్నది బాగుంటుంది వీళ్ళ తల్లి పేరు ఆ పాత్ర పేరు పెట్టే విధానము ఆ తర్వాత ఆ తల్లి పేరును వాడుకునే విధానం బ్రాహ్మలు కొందరు పగబట్టి ఏం చేశారు బ్రాహ్మలకి ఇతని ఏ రకంగా చుట్టమయ్యాడు ఇవన్నీ కూడా చూసుకున్నటువంటి తీరు చూసి మళ్ళీ లాస్ట్కి వచ్చి చివరాకర్ని అరే నీ రక్తం నా రక్తం ఒకటే నువ్వు నా మామ మా అమ్మ రక్తం ప్రవహిస్తుంది అని అన్నవాడు మళ్ళీ తల నరికేసి పోలీస్ స్టేషన్కి తల తీసుకొని వచ్చి ఎందుకు తీసుకొచ్చావని ఎమ్మెల్యే అంటే నీకు నిన్ను చెడ్డపై రావద్దు అని చెప్పేసి లోకిపోయిన విధానము చివరాకర్ని ఈ ప్రియాభవన్ శంకర్ అతని దగ్గర చేరి అసలు మీద గుడ్ అందరి మీద వాళ్ళు పోయి ఎడుస్తున్న తీరులో నా నీ కొడుకు నా పేరు పెట్టు అనే సన్నివేశము చాలా అద్భుతంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఆమె ఇతని ముందా ముందు ప్రేమ పెంచుకునే విధంగా ఒకరి సన్నివేశాలు తీర్చి సంబంధం వస్తే వద్దు నాకు నాకు నేను ఆయనే చేసుకుంటానంటే వద్దు అంటే లోకంలో ఏడుగురు ఒకలాగుంటారంట మీ ఉండడం నా దురదృష్టం నువ్వు లేకుండా నేను ఉండేను అని చెప్పేసి ఆమె చెక్సా ప్రేమన ఏందో అని తెలియ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితిలో ఇతను మాత్రం తన తల్లిని ఆమెలో చూసుకుంటూ నా అమ్మలాగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు మంచిగా ఉండాలా ఆమె కోరికలు నేను తీర్చుకోలేకపోయాను కనీసం నీ కోరికలు తీర్చి విద్యాబుద్ధులు నీకు మంచిగా వచ్చి నీ జీవితం బాగుండాలని చెప్పి ఒక కల్లా కపటం తెలియని ఒక మంచి ఇది ఫస్ట్ స్టార్టింగే ఆమె ఎవరో తెలియని రోజున ఆమె ఎగ్జామ్ కోసం వచ్చినప్పుడు ఆమెను చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు దుండగుల బారి నుంచి కాపాడేటువంటి సన్నివేశం బాగుంటుంది అయితే కాంప్రమైజ్ అయితే రెండు నిమిషాల్లో కాంప్రమైజ్ అయ్యే కథని హరి ఇంత దూరం లాక్కెళ్ళాడు అట్లాగే స్టార్టింగ్ కూడా అంత పకడ్బందీకి ఒక లేడీని చంపడానికి అంత మంది కత్తులు వేసుకొని వెతుక్కోవాల్సిన పని కూడా లేదు ఆ అట్రస్ తెలుసు కాబట్టి ఇంటికాడ చంపకుండా తర్వాత అయినా ఇంటికాడకు వచ్చారు కదా అలా ఇంటికాడ కాకుండా ఇతని కోసం ఏదో డ్రామా మెలో డ్రామా కోసం అక్కడ పెట్టినది తప్ప అక్కడ దాకా వచ్చి చంపాల్సిన పని లేదు ఇలాంటి కొన్ని మౌలికమైన పొరపాట్లు ఆలోచిస్తే ఇలాంటి పొరపాట్లు కనబడతాయి అట్లాగే ఫోన్లో మాట్లాడినప్పుడు కాంప్రమైజ్ కోసం మాట్లాడన్నప్పుడు వీళ్ళ వ్యక్తులు ఉల్టా పడుకోబెట్టి అని కట్టేసి గాలి కట్టేసి కొడుతూ విశాలు అవతలంతో మురళీ శర్మతో డీల్ చేసే విధానం అంటే డిఫరెంట్గా అనిపించింది తర్వాత ముఖాల గురించి మాట్లాడుకుంటూ ఒక గుండు అతను తర్వాత బాబులు ఒకరినొకరు నువ్వు ముళ్ళపంది లాగా ఉన్నావని నువ్వేమో కాళ్ళిన డబ్బు డాంబర్ లాగా ఉన్నావని వాళ్ళొకరినొకరు తమ అందాలని మెచ్చుకునేటువంటి తీరు గమ్మత్తుగా ఉంటుంది అవి తిట్టుకునేటువంటి విధానం నవ్వు తెప్పిస్తుంది బాబు ఇంట్రడక్షన్ కానీ అతను విలన్గా చేసినటువంటి ఇది కానీ మనకు ఫుల్ కామెడీ అనిపిస్తుంది సో ఓవరాల్గా అతను రో లాగా మనకు బాబు కనపడ్డం ఈ సినిమా వెరైటీ విశాలు సో సాంగ్ మీద ఒక పాటు ఉండడము దేవిశ్రీ ప్రసాద్ ఆకట్టుకునే బాణీలే డిఫరెంట్గా అందించాడు ఎక్కడ లవ్ రొమాన్స్ లేకుండా హీరోయిన్ పాత్ర కూడా లేకుండా సినిమా తీయడం అంటే గొప్పగా అనిపించింది ప్రియా భవన్ శంకర్ని హీరోయిన్లా కాకుండా తల్లి పాత్రలాగా వాడుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మన కారికి ఎంత నమ్మకం పెట్టి సెంటిమెంట్ మీద తీసుంటాడో ఎంత డిఫరెంట్గా చేశాడో ఈ సినిమాను చూస్తే మాత్రం హ్యాడ్స్ ఆఫ్ అనిపించక బారదు చిన్న చిన్న కథాలోపాలు అంటే మనకు ఈ కథ సాగాలి కాబట్టి సినిమాటిక్గా కొన్నిటిని మనం పక్కన పెట్టాలి అవి బార్డర్ కొట్లాట్లు ఇంటివన్నీ అతను ఇంకో కమెడియన్ని పెట్టి నాకు ఇతను దొరికాడని చెప్పి తన గీటి తనని రక్షించే విధానము అవన్నీ ఆకట్టుకుంటాయి కొందరు ఆ తర్వాత పోలీసుల అధికారుల దగ్గరికి పోయి తను మావాడు ఏం తప్పు చేశాడు అతన్ని ఇట్లా చేశారు మీరు అది చేశారు ఇది చేశారని చెప్పి చెప్పే విధానం మనము మీరు మీరు చేయాల్సిన పనే రౌడీజంతో మేము చేస్తున్నాము మేము నగరంలో అంత చెడు నేరేస్తున్నాము అని చెప్పే విధానము సముద్రకని నటన అద్భుతంగా అనిపిస్తుంది అందరికన్నా బాగా చేసింది ఈ సినిమాలో భవానీ శంకర్ ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ వస్తుంది సముద్రకని తర్వాత ర్యాంక్ వస్తుంది విశాలు ఆ తర్వాత పోలీస్ అధికారిగా చేసిన కమిడియన్గా బాగా చేశాడు ఆ తర్వాత యోగిబాబు నటన కూడా మనం ఆకట్టుకుంటే సహజాతి సహజంగా ఉంటుంది అందరు ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్లు అద్దా కొట్టారు సో ముఖ్యంగా కొంచెం సేవ్ చేసినా గణేష్ కూడా ఆకట్టుకునే విధంగా పోలీస్ అధికారి పాత్రలు అతిథి పాత్రలు చేశాడు ఆ బ్రాహ్మణ్స్ వీళ్ళని సవాలో చేయడము వాళ్ళు ఎట్లాగో పగ తీర్చుకోవడానికి తనకి పద్దెనిమిది లక్షలు ఇస్తాను తర్వాత పన్నెండు లక్షలు కూడా ఇస్తాను ముప్పై లక్షలు ఇస్తాము మొత్తానికి అని చెప్పి తీరు లాస్ట్కి వీళ్ళు బంధువులు అయ్యేటువంటి విధానము ఆ కొన్ని 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 స్క్రీన్ ప్లే చేసినటువంటి విధానం హరి చాలా అద్భుతంగా చేశాడు యముడు లాంటి సూపర్ డూపర్ ఇట్లు అందించినటువంటి హరి దర్శకత్వంలో ఈరోజు అంటే మనకు ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన ఈ సినిమా విజయం సాధిస్తుందని చెప్పాలి ఎందుకంటే కరెక్ట్ టైంకి సమ్మర్లో వేరే సినిమాలు లేకపోవడము ఈ సినిమానే ఇప్పుడు ఉన్న సినిమాల్లో పెద్ద సినిమా కావడము ఈ సినిమాకు ఉపకరిస్తుంది విశాల్కి ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు రెగ్యులర్ ఆడియన్స్ సో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్కి ఇది ఒక మళ్ళొక మంచి యాక్షన్ సినిమా ముఖ్యంగా సెంటిమెంట్ పండిన సినిమా ఆడవాళ్ళు కనుక ఈ సినిమా అందుకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్న సినిమా రత్నం సో ఓవరాల్గా ఈ సినిమాకు ఇస్తున్నటువంటి రేటింగ్ ఫోర్ బై ఫైవ్ ఈజ్ మై రేటింగ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణు మాధవ్ నమస్తే జై హింద్